విజయలక్ష్మి దేవాలయం దగ్గర ఎవ్వరితో కాదని ఏ పాటోడు పెట్టడన్న. ఈరోజు కాంగ్రెస్ పాటోడు నిజంగా పాత బస్తీ కార్యకర్తలు నిజంగా పాత బస్తీలో హిందుడు హీరోడన్న. హెసపన్న వాళ్ళు మా కొత్త గెలిచిన కార్పొరేట్ అందరూ నిజంగా హీరోలు అందరూ కూడా ఝాన్సీరా మా అక్కలందరూ కార్పొరేట్ అందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ పోయి మీటింగ్ పెడుతుందన్న భాగ్యలక్ష్మి దగ్గర. కాంగ్రెస్ పార్టీ పోయి మీటింగ్ పెడితే నమాజ్ చేసి మీటింగ్ పెడుతుందన్న కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ పోయి మీటింగ్ పెడితే నమాజ్ చేసి కేసీఆర్ మీటింగ్ పెడతాడన్న. కానీ భారతీయ జనతా పార్టీ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా మీటింగ్ పెట్టిందన్న సంతోషంలో కూడా. ఎస్ పాత బస్తీ ఎవ్వందరినీ విర్రవూగుతున్నారే, పాత బస్తీ నీది కాదురా మాదిరా, పాత బస్తీ ఏ బస్తీనా మాదిరా. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఉంటారంటే ఆ రోజు విమర్శించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా పోయి చార్నారని లేదన్న. ఏమన్నాడన్న భాగ్యలక్ష్మి సక్సెస్ అన్న మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరన్నా ఏమన్నారన్న పోయి చార్మారన్నా అదన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మన్న. అరే చార్మినార్ కాదరపై అది భాగ్యలక్ష్మి అమ్మవారి అడ్డరా, ఇది భాగ్య నగర్రా అని చెప్పి గొంతెత్తి ఎవని అడ్డనడో అడ్డమిపై జై శ్రీరామని గర్జించిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ అన్న. ఇది అనేక కార్యక్రమాలు అన్న. పోడు భూముల సమస్య మేము కొట్లాను, నిరుద్యోగ సమస్య మేము కొట్లాను, ఉద్యోగస్తుల 317 జియో మీద మనందరం కలిసి ఉద్యమం చేస్తే ఏ విధంగా కేసీఆర్ లాఠీ చార్జ్ చేసిండో, ఇలా కటింగ్ మిషన్లు పెట్టి కట్టర్లో పెట్టి ఫైర్ ఇంజన్లు పెట్టి ఏ విధంగా గుంజుకపోయి నన్ను నాతో పాటు కార్యకర్తలు జైలుకి పంపిన మీరు చూసారన్న. నిరుద్యోగాలు సమస్య మీద కొట్టాడితే టీఎస్పీఎస్ మీద కొట్టాడితే నా మీద దొంగ కేసు పెట్టి జైలుకి పంపినన్న. రాష్ట్ర అధ్యక్షుడు అయినాక 2 సార్లు జైలుకున్నాన్న. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ నేనే కొంటా నాదే అని చెప్పి కేసీఆర్ వీరవుతే కొనుగోలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా కొనుగోలు కేంద్రాలను పర్యటించి అరే పండించిన ప్రతి గింజ కొనేది నా నరేంద్ర మోడీ కొంటున్నపై ప్రతి పైసా మేమిస్తున్నాం, కేసీఆర్ తాత జాగిరి కాదు, కేసీఆర్ అయ్య జాగిరి కాదు, కేసీఆర్ ఒక్క పైసా ఇస్తున్నాడని చెప్పి ఇవాళ కొనుగోలు కేంద్రాలు తిరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తే అనేక మంది కార్యకర్తల మీద దాడులు చేస్తే తలలు వలిగినాయి అన్న. కాళ్ళు చేతులు అయినా 23 వాహనాలు ధ్వంసమైనాయన్న. కానీ ఎక్కడ భయపడలే, దాడికి ప్రతి దాడి చేస్తామన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తామన్నా మనం అందరం కూడా. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా రాబోయే రోజు కూడా కమిట్మెంట్ తగ్గద్దన్న ప్లీజ్. కమిట్మెంట్ తగ్గి ధైర్యం తగ్గి భారతీయ జనతా పార్టీని చాలా మంది సోషల్ మీడియా చెప్తుంటారు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు పడినది ఏం కదన్న. వాళ్ళు అక్కడ ఉంటారు సోషల్ మీడియా ఉంటారు, పేపర్లో ఫోటోలు రావాలని చూసినందుకు ఎక్కడనే పేపర్లు ఉంటారు, ఎక్కడ రారని మళ్ళీ. ఎందుకంటే ప్రజలు తిరగాలి, మనం ప్రజల కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి, లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఇలా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా అట్లా పనిచేస్తే తప్ప మనం అధికారం రావడం విషయాన్ని ఒకసారి గుర్తుంచుకొని తప్పుడు పచారాలు దయచేసి నమ్మకండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ విధంగా పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఒక లక్ష్యం కోసం మనందరం కష్టపడి పనిచేసినామో రాబోయే రోజుల్లో కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పసలో మోడీ రాజ్యం రామరాజ్యం వచ్చి తీరాల్సిందే. దానికోసం అందరం కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఉన్నటువంటి అనేక విషయాలను తప్పకుండా కిషన్ రెడ్డి గారితో కలిసి వారి నేతృత్వంలో అందరం కలిసిగట్టిగా ఇప్పటికైనా అందరం కలిసిగట్టిగా ముందుకు సాగితే ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం అనేది. ఎందుకంటే దుబాకా ఎన్నికల్లో గెలిచినాం, జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిచినాం, హుజాబాద్ ఎన్నికలు గెలిచినాం, మునుగోలులో గెలిచింది రాజగోపురెడ్డి అన్నయ్య అన్న. ఒక్క పోలింగ్ బూత్కు ఒక మంత్రి అన్న, ఒక్క ఎమ్మెల్యే, ఒక పోలింగ్ బూత్కు ఒక్క ఎమ్మెల్యే, అంటే ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ పోలింగ్ ఏజెంట్ ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేతో సమానం. ఇలా రాజగోపాల్ గారి పైసలు వంచలే, రాజగోపాల్ రెడ్డి గారి పైసలు లేవు. కొంతమంది తప్పుడు ఆయన వారు ఏదో మాట్లాడితే దాన్ని వక్రీకరించి 18,000 కోట్ల ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ తీసుకోవడానికి, అంటే కాంట్రాక్టర్ ఎట్లా తీసుకోవడం తెలియని ముక్కు మూర్ఖులు వీటి ముగి బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు అదే కాంట్రాక్ట్ తీసుకుంటారా వాళ్ళందరూ కూడా? కానీ తప్పుడు ప్రచారం చేసి రాజగోపాల్ రెడ్డి గారి ఇలా ఇబ్బంది పెట్టే ప్రతి అయినప్పుడు కూడా నేను ఎన్నికలు తిరిగినప్పుడు కూడా రాత్రి కూడా భావించేది, రాత్రి 2 గంటలకు నేను కిషన్ గారు వివేక్ గారు రాజగోపాల్ గారు వచ్చినప్పుడు
తినపోతుండే ఒకటి బాగా గుర్తుంది జితేంద్ర ఉన్నారు సీతాఫలాలు తినిపోమారు తిన్నవాడిని అంటే పొద్దున్న తెలియదన్న చెప్పడం ఏం తినాడో రెండు సీతాఫలాలు తినిపోమని కష్టపడి పనిచేసాను మరి రాజగోపాల్ రెడ్డి గారికి గెలిపని అది 10,000 ఓట్ల 1,000-2,000 కోట్లు ఖర్చు పెడితే యుద్ధం చేస్తే మనం వారు గెలిచింది ఎంతన్నా 10,000 ఓట్లు తను గెలిచిందన్నా కానీ పనిచేసింది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరు పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గ్రామాన్ని దత్త తీసుకొని ఆ గ్రామంలో కూడా ఓటుకు 30,000-20,000 వంచినా కూడా వాళ్ళు పోటా పోటీ మెజార్టీతో గెలిచినప్పుడు కూడా ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశంలో ఢిల్లీలో ఓటు కూడా ఢిల్లీలో చాలా మంది మీడియా మిత్రులు అంటారు అరే మునుగోడ గెలిచింది మీరేనే భారతీయ జనతా పార్టీనే మేము కూడా నేషనల్ మీడియా కూడా కవర్ చేసినప్పుడు మునుగోడ ఎన్నికల సందర్భంగా కవర్ చేస్తే ఎక్కడ పొట్టు పొట్టు పైసలు వస్తుంది కేసీఆర్ టీవీ ఛానల్ బూత్ ఛానల్ అంబులేషన్ అమ్ముతున్నారు వేరే పోలీస్ వెహికల్ ద్వారా అమ్ముతున్నారు మా పైసలు మాత్రం కష్టపడి పనిచేసే పైసలు పంచడానికి కాకుండా ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం కష్టపడి సంపాదించుకున్న పైసలను ఇలా పట్టుకునే ప్రయత్నం చేసి భయప్రాంతాలకు గురి చేసినప్పుడు కూడా ఇలా మీరు కష్టపడి యుద్ధం చేసినాడా ఆ యుద్ధంలో నైతిక విజయం రాజగోపాల్ రెడ్డి గారిదే మీదే అని చెప్పి ఇలా నేషనల్ మీడియా కూడా చెప్పిందన్నారు.